పెద్దపల్లి మున్సిపల్ వార్షిక బడ్జెట్ అవినీతి అక్రమాల పుట్టలా ఉందని పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అన్నారు. హరితహారం, శానిటైజేషన్, కంచె పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగిందని, మున్సిపాలిటీ అవినీతిపై తుది వరకు పోరాడతామన్నారు. ఈ మేరకు వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పెద్దపల్లి పురపాలక సంఘం ప్రవేశపెట్టిన 2022-23 వార్షిక బడ్జెట్లో అనేక అవినీతి అక్రమాలు వెలుగు చూశాయని పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు భూతగడ్డ సంపత్, తూమల సుభాష్ మరియు నెత్తెట్ల కుమార్తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాడూరి శ్రీమన్నారాయణ శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి నేతృత్వంలో మూడవసారి ప్రవేశపెట్టిన బడ్జెట్లో స్థానిక వనరుల ఆదాయంతోనే ఆదాయ వ్యయాలు చూపెడుతూ బడ్జెట్ను పూర్తి చేయడం సిగ్గుచేటన్నారు. రెండవసారి శాసనసభ్యుడిగా ఎన్నికైన మనోహర్ రెడ్డి తన కోడలిని మున్సిపల్ చైర్పర్సన్గా చేసి మున్సిపల్ ఆదాయం పెంచక శోచనీయమన్నారు. హరితహారంలో 81,57,000 రూపాయల వ్యయం చూపెట్టారని, అందులో 32 లక్షల రూపాయలతో మొక్కలు నాటడం పూర్తిగా బోగస్ అన్నారు. ట్రీ గార్డ్ల పేరిట 11,20,000 రూపాయలు చూపెట్టడం దారుణమన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఎక్కడా మొక్కలకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయలేదన్నారు. పార్కులు, ఖాళీ స్థలాలకు కంచె పేరిట 11,20,000 రూపాయల ఖర్చు చూపించారని, అవి ఎక్కడ ఉన్నాయో పట్టణ ప్రజలకు చూపించాలన్నారు. శానిటేషన్ నిర్వహణ ఖర్చు 71,49,000 రూపాయలు చూపెట్టారని, కానీ పట్టణంలో శానిటేషన్ నిర్వహణలో మున్సిపల్ వైఫల్యం చెందిందని వారు ఆరోపించారు. గత 3 ఏళ్లలో దోమకాటు వల్ల పట్టణానికి చెందిన సుమారు 40 మంది మృతి చెందినట్టు వారు తెలిపారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 8వ బడ్జెట్. పెద్దపల్లి ఎమ్మెల్యే గారు దాసరి మనోహర్ రెడ్డి గారు స్వయం పర్యవేక్షణ అంటే ఆయన కోడళ్ళు ఈ మున్సిపల్ చైర్మన్ చేసిన తర్వాత ఇది 3వ బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లోపల ముఖ్యంగా ఆదాయ వ్యయాలు తప్ప, గవర్నమెంట్ నుంచి వచ్చిన గ్రాంట్స్ తప్ప ఎలాంటి ఇతర మార్గాల ద్వారా పెద్దపల్లి మున్సిపాలిటీని డెవలప్ చేయాలి, ఆస్తులను పెంచాలి అనే ఆలోచన ఈ బడ్జెట్లో, ఈ 3 ఏళ్ల బడ్జెట్లో ఎక్కడ కనబడలేదు. ఎమ్మెల్యే గారు స్వీయ పర్యవేక్షణ బడ్జెట్లో ఎక్కడ కూడా కనబడలేదు. ఇదే విషయాన్ని ఈ బడ్జెట్కు హాజరైన గౌరవ కలెక్టర్ సంగీత సత్యనారాయణ కూడా ప్రశ్నించింది. ఎమ్మెల్యే గారు ముందటినే, చైర్మన్ గారు ముందటినే, మరి వార్షిక బడ్జెట్కి ఇంత లోటు ఉన్నది, మీరు ఎలా ఆదాయాలను సమకూర్చుకుంటారు, ఆదాయాన్ని సమకూర్చుకునే మార్గాలు మీ మున్సిపాలిటీ వద్ద లేవా అని చెప్పి కలెక్టర్ గారు ముందటినే, మన ఎమ్మెల్యే గారు ముందటినే మా పాలకవర్గాన్ని ఆమె ప్రశ్నించింది. దీనికి ఎమ్మెల్యే గారు ఏం సమాధానం చెప్తారంటే, తర్వాత బడ్జెట్ మీటింగ్లో మాట్లాడుతూ బడ్జెట్ని పెంచుకోవాలంటే మనము మన ఆదాయ వనరులను పెంచుకోవాలంటే స్థానిక వనరులను ఉపయోగించుకోవాలి. స్థానిక వనరులు ఏమంటే పెద్దపల్లి పట్టణం లోపల అక్రమాలతో ఇల్లు నిర్మాణం చేస్తారు. ఒకరు గ్రౌండ్ ఫ్లోర్ కట్టుకుంటారు, తర్వాత 2-3 ఫ్లోర్లు కూడా అక్రమంగా వేసుకుంటారు. వాటికి మనము అనుమతులు లేవు, వాటిని క్రమబద్ధీకరించాలి. అట్లనే ఇంకేం చెప్పిందంటే, ఒకరు 50, 60, 70 ఈ గదాల చొప్పున ఇల్లు కడుతుండ్రు, తర్వాత 2 ఏళ్ల తర్వాత అదే ఇల్లును ఎక్స్టెన్షన్ చేసి ఇంకొక 30-40 గదాలకు పెంచుతారు. అట్లా కొన్ని 100 ఇళ్ళు పెద్దపల్లి పట్టణం లోపల ఉన్నాయి. వీటి ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి, వీటిని క్రమబద్ధీకరించుకోవాలి అని చెప్పి ఆయనే సమాధానం చెప్పిండు. ఇతర మార్గాల ద్వారా కూడా సమకూర్చుకోవాలి అంటే ఆయన మొత్తం అంతర్గత వనరుల మీదనే ఆధారపడ్డాడు తప్ప, నేను ప్రభుత్వానికి వెళ్ళి తీసుకొస్తా, డబ్బును తీసుకొచ్చి పెద్దపల్లిని ముఖ్యం పట్టణాన్ని బాగుపరుస్తా, ఆయనకు మీరు పెద్దపల్లి పట్టణ ప్రజలు ఇంత మంచి అవకాశం ఇచ్చిండ్రు, నాకు ఎమ్మెల్యే పదవి ఇచ్చిండ్రు, నా ఇంట్లోనే మున్సిపల్ చైర్మన్ చేశారు కాబట్టి ఆయనకు ఇంత మంచి బంగారం లాంటి అవకాశం ఇస్తే సద్వినియోగ పరచుకోకుండా దుర్వినియోగపరుస్తాను పెద్దపల్లి. అట్లనే 11 లక్షల రూపాయలు ట్రీ గార్డ్స్కి పెట్టారు. 11 లక్షల ట్రీ గార్డ్స్ ఏ చెట్టు కూడా ఏ వాళ్ళకు కూడా ట్రీ గార్డ్స్ అనేది ఏర్పాటే చేయరు. ఏర్పాటు చేస్తే 200-300 ఎక్కడ అక్కడ పాత ట్రీగాలు సింగరేణులు పెట్టినవి ఏర్పాటు చేసింది, కానీ కొత్తగా కొనుగోలు చేయాలి. 5 మీటర్లు ఉండే ట్రీ గార్డ్స్ 3 మీటర్లకే పరిమితం చేశారు. ఇట్లా గ్రీన్ బడ్జెట్ మొత్తము అవినీతి అక్రమాలతో నిండుకొని ఉన్న బడ్జెట్ను మా పెద్దపల్లి పురప్రమలకు అందజేసిండు, మా కౌన్సిలర్లకు అందజేసిండు గౌరవ చైర్మన్ ఆధ్వర్యంలో నడిచే బడ్జెట్ రూపకల్పన. ఇదంతా ఎమ్మెల్యే ముందటే ఉంది. అట్లనే శానిటేషన్ కూడా 71,49,000 ఖర్చు పెడితే దానిలో ఇక నూనెలు అవి ఉంటాయి. పెద్దపల్లి దోమల నివారణ చర్యలు తీసుకోవాలి అంటే శానిటేషన్ కిందనే వస్తుంది. దానికి సంబంధించిన కొన్ని క్రిమిసంహారక మందులు కానీ, ఇంకా మన ఇది బ్లీచింగ్ పౌడర్ కానీ, ఫ్లాగింగ్ మిషన్ కానీ, ఫ్లాగింగ్ మిషన్లు పెద్దపల్లి టౌన్లో 3 ఉన్నాయి. 3 ఎప్పుడు రిపేర్లోనే ఉంటాయి. ఇంత శివారి గ్రామాలను కలుపుకొని ఉన్న పెద్దపల్లి, 75,000 జనాభా కలిగిన పెద్దపల్లి పట్టణంలో ఈ దోమల నివారణ చర్యలు ఇంతవరకు తీసుకోలేదు. ఈ ఫ్లాగింగ్ మిషన్ అనేది 3 నెలలకు ఒకసారి కొడతారు పెద్దపల్లి పట్టణంలో, రెగ్యులర్గా కొడతనే లేరు. మీ అందరి విలేకరులు కూడా, ఇక్కడ ఉన్న విలేకరులు కూడా ఈ విషయాన్ని తెలుసు, మీ వాటర్లో కూడా కొడతారు తెలుసు. అంటే ఒకటే కొడితే ఇట్లా కొట్టట్లు వెళ్ళిపోతుంది.
ఈ దోవలు ఎంత పెరిగినాయంటే ఎమ్మెల్యే గారి ఆస్తులు ఎట్లా పెంచుకుంటాడో పెద్దపల్లి పట్టణంలో దోవలు అట్లా పెంచుతాడు. ఈ దోవల వల్ల ఈ మధ్య కాలంలో ఈ మూడేళ్ల కాలంలో ఆయన పార్టీ ఆయన అధికారంలో మున్సిపాలిటీలో ఆయన అధికారం వచ్చిన పరిరక్షణలు లోపడినాయి. డెంగ్యూ బాధితో కనీసం ఒక 50 మంది చచ్చిపోయారు ఈ దోవల వల్లనే. 23 వార్లు చచ్చిపోయారు, నా వార్లు చచ్చిపోయారు, తన నివాసం ఉండే వాళ్ళు కూడా దోవలు కొట్టి చాలా ఇబ్బందులు పాలైతే చనిపోతారు. అంటే డెంగ్యూ బాధ వస్తుంది, ఇంకా మళ్ళీ అంటూ రోగాలు వస్తాయి, దాని ద్వారా సంక్రమిత వ్యాధులు బాగా వస్తున్నాయి. అవినీతిమయమైన పెద్దపల్లి మున్సిపాలిటీ నుంచి ప్రజలను రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ తుది వరకు పోరాడుతుందని వారు స్పష్టం చేశారు.